హలో హాల్ వెల్కమ్ టు మూవీ రిపోర్ట్ తెలుగు. ఖైదీ ఈ సూపర్ యాక్షన్ థ్రిల్లర్ చూసిన తర్వాత గూగుల్లో ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అని వెతికారు. లేటెస్ట్ గా విక్రమ్ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి బుర్రపాడి యాక్షన్ థ్రిల్లర్స్ ని అందజేయడానికి రెడీగా ఉన్న లోకేష్ కనకరాజు. ఇతను ఫస్ట్ మూవీ నుంచి లేటెస్ట్ విక్రమ్ మూవీ వరకు ఏ ఇయర్లో ఏ మూవీ రిలీజ్ అయింది, ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది, ఏ సినిమా హిట్ అయింది ఫట్ అయింది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ మూవీ 2016 అవియల్ అనే మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. సెకండ్ మూవీ 10 మార్చి 2017 సందీప్ కిషన్ హీరోగా నగరం మూవీ రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హిట్ అయింది. థర్డ్ మూవీ 25 అక్టోబర్ 2019 కార్తీ హీరోగా ఖైదీ సినిమా రిలీజ్ అయింది. 25 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 106 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఫోర్త్ మూవీ 13 జనవరి 2021 విజయ్ హీరోగా మాస్టర్ మూవీ రిలీజ్ అయింది. 135 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 230 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ 3 జూన్ 2022 కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలిసి నటించిన విక్రమ్ మూవీ రిలీజ్ అయింది. 100 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 120 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో రన్ అవుతుంది. ఈ ఓవరాల్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. లోకేష్ కనకరాజు అప్కమింగ్ ఫిల్మ్స్. విక్రమ్ సినిమా చూసిన ప్రేక్షకులకి నెక్స్ట్ ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ 2 అదేవిధంగా విక్రమ్ 2 సినిమా కూడా రాబోతుంది. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ అప్కమింగ్ మూవీస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక హీరో యొక్క బాక్సాఫీస్ కలెక్షన్స్ అదేవిధంగా సినిమా యొక్క రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.